ప్రముఖ హార్మోనియం కళాకారిణి అయినటువంటి లపాకీ గారిని తీవ్రంగా అవమానించడాన్ని అత్యంత తీవ్రంగా నేను ఖండిస్తూ, ఆవిడ గారి భర్త అయినటువంటి వీరగంధం సుబ్బారావు గారి పేరుని పలికే అర్హత లేనటువంటి వ్యక్తులు ఏ రకంగా శత జయంతి చేస్తారని చెప్పి ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంతకీ లపాక గారికి తుపాకీలంటే నా కౌంటర్ ఏంటనేది ఈ వీడియోలో మీరు చూడబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, మన లపాకీ గారు అదే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మీపార్వతి అని పిలుచుకునేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందో మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రానికి ఏ రకంగా శనిలా దాపురించిందో కూడా మనందరికీ తెలుసు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, ఒక పనికిమాలినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రాంగోపాల్ వర్మ అనేటువంటి ఒక పనికిమాలిని తీసుకొచ్చి విజయవాడలో అతన్ని గౌరవించి రాంగోపాల్ వర్మ చాలా గొప్ప వ్యక్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్తుంది. అంటే రాంగోపాల్ వర్మ తీసినటువంటి సినిమాల్లో మీరు యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లపాకీ గారు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. అతను అంత గొప్ప వ్యక్తి కదా, ఆ గొప్ప వ్యక్తి తీసేటువంటి సినిమాల్లో మీరు నటించడానికి సిద్ధంగా ఉన్నారా? కేవలం నీకు అనుకూలంగా ఎన్టీ రామారావు గారిని కించపరిచే విధంగా, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా వాడు ఒక పనికిమాలినటువంటి సినిమా తీశాడు కాబట్టి నువ్వు వాడికి నువ్వు గౌరవిస్తావు, వాడికి నువ్వు సన్మానాలు చేస్తావు. అంటే ఈవిడంటది, నా భర్త పేరు పలికే అర్హత లేనటువంటి నీచులకు శతజయంతి చేసేటువంటి అర్హత ఎక్కడా అంటే వాస్తవమే. బట్ వీరగంధం సుబ్బారావు గారి శతజయంతి అప్పుడే వచ్చిందా? ఎందుకంటే నీ భర్త అతను, నువ్వు ఒక భర్తని వివాహం చేసుకొని ఉండగా మరొక వ్యక్తి ఎన్టీ రామారావు గారు దాదాపు 70 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. సరే, నువ్వు అక్కడ ఏం మాటలు చెప్పావు, ఏం డ్రామాలు చేసావు, ఇవన్నీ ఓకే, నేను ఆ లోతుల్లోకి పోదలుచుకోవట్లా. ఆ వ్యక్తి జీవితంలోకి ప్రవేశించావు, ప్రవేశించిన దాన్ని నువ్వు ఆ వ్యక్తి జీవితంలో ఉంటే ఎవరు నిన్ను ఖండించేవాళ్ళు కాదు, నీ జోలికి వచ్చేవాళ్ళు కాదు. కానీ నువ్వు రాజకీయాల్లో ఏలు పెట్టాలనుకొని, 7 కోట్ల మంది ఆంధ్రుల జీవితాలను సర్వనాశనం చేయాలనుకొని, నీకు వడ్డాణాలు ఇచ్చిన వాళ్ళకి, పొట్టిచీరలు ఇచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు పంపకాలు చేస్తుంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో వచ్చినటువంటి తిరుగుబాటుతో చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగా నిలిచారు. ఆ పార్టీని 25 సంవత్సరాలకు పైగా ఆయన విజయవంతంగా నడిపిస్తూ ఉన్నారు. నిన్ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నాడు అనేటువంటి దుద్ధతో, బాధతో, ఆక్రోశంతో నువ్వు ఆయన మీద చిల్లర కూతలు పూయడంతో పాటు, సాక్షాత్తు నువ్వు పొద్దున్న లేస్తే నా దైవం అది ఇదని చెప్తావు కదా ఎన్టీ రామారావు గారి గురించి, మరి నీ దైవమైనటువంటి ఎన్టీ రామారావు గారి మనమడు లోకేష్ గారిని ఎందుకు విమర్శిస్తున్నావు? నీకు పదవందకుండా చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే, ఓకే ఆయన గురించి మాట్లాడావంటే ఏదో ఆక్రోశం, దుగ్ధ, మనసులో బాధ, మనిషి యొక్క లక్షణం అనుకోవచ్చు. కానీ ఆయన కుమారుడిని కూడా తిట్టేటువంటి నీచానికి దిగజారుతున్నావంటే, ఎన్టీ రామారావు గారి మనవణ్ణి గురించి కూడా నువ్వు కించపరుస్తూ మాట్లాడుతున్నావంటే, ఎన్టీ రామారావు గారి కుమారులైనటువంటి బాలకృష్ణ గారిని, హరికృష్ణ గారిని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నావంటే, మరొక మనవడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ని కూడా కించపరుస్తూ మాట్లాడినటువంటి దౌర్భాగ్యురాలు నువ్వు. ఎందుకంటే వాళ్ళెవ్వరూ నిన్ను సమర్థించలేదు కాబట్టి, నీ పనికి మాలినటువంటి పనులు, నీ యొక్క వ్యవహార శైలి, నీ బ్రతుకు వాళ్ళకి తెలుసు కాబట్టి. అయినా లక్ష్మీపార్వతి గారు, ఎందుకు నీ జీవితానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు అని చెప్తున్నావు, వైఎస్ఆర్సీపీకి పనిచేస్తూ ఉన్నావు, చేసుకో మాకేం ఇబ్బంది లే, నీకు చంద్రబాబు నాయుడు గారు ఓటమే కావాలి, కానీ నువ్వు దైవమని చెప్పేటటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే నోరెత్తి మాట్లాడగలిగావా? జగన్ ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించగలిగావా? ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి తీసేస్తుంటే ఎందుకు ఈ నీచమైనటువంటి పని చేస్తున్నావు అని చెప్పి నువ్వు అడగగలిగావా? మరి అడగలేనప్పుడు నీకు అర్హత ఎక్కడుంది? ఆయన పేరు చెప్పుకునేటువంటి కనీస అర్హత నీకున్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఆయన శతజయంతి ఉత్సవాలకి నిజంగా నువ్వేదో నా దైవం నా భర్త అని చెప్తుంటావు కదా, అదే నిజమైతే మరి నువ్వు ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా నువ్వు ఒక రాష్ట్రంలో ఒక కార్పొరేషన్ చైర్మన్, తెలుగు అకాడమీకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు చేసిందేంటి ప్రభుత్వం తరఫున? ఒక్క ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టించగలిగావా? శతజయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకునే విధంగా ఒక కార్యక్రమం చేపట్టగలిగావా? మరి ఎందుకు నువ్వు ఆయన పేరు చెప్పుకునేటువంటి అర్హత ఉంది నీకు చెప్పు. అంటే నిత్యం ఆయన పేరు వాడుకొని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి, తెలుగుదేశం పార్టీ అనే పార్టీని హస్తగతం నువ్వు చేసుకోవాలనుకుంటే దాన్ని అడ్డుపడ్డాడు కాబట్టి నువ్వు ఈ రకంగా కారుకూతలు పీయడం తప్ప ఎందుకు గౌరవం కోల్పోయే విధంగా మాట్లాడుతున్నావు? నీ వయసు ఏంటి? ఎందుకు ఈ రకంగా చిల్లర కార్యక్రమాలు చేయటం? నువ్వు ఒక పార్టీ పెట్టావు, ప్రజలు ఆదరించారా? నువ్వు ఎన్నాళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఆ పోటు ఈ పోటు అని ఎన్నాళ్ళు చెప్తావు? 27 ఏళ్ళుగా నువ్వు ఆ మాట చెప్తూనే ఉన్నావు. ప్రజలు పట్టించుకుంటున్నారా? కనీసం ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వెంట నిలిచారు అంటే ఆ రోజు ఏం జరిగిందో దాన్ని ప్రజలు ఆమోదించారు కాబట్టి ఇంకా నువ్వు దాని పేరుతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కోసం వాడుకుంటా అంటే, లోకేష్ గారిని అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేస్తానంటే
కరెక్ట్ కాదు లక్ష్మీపార్వతి గారు, మీ వయసుకు గౌరవించి కొన్ని మాటలు మాట్లాడట్లేదు కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. కోటిగాడితో మీరు చేసింది ఏందండి? ఏందా మెసేజ్ లేదు, ఆ చాటింగ్ లేదు, ఆ వ్యవహారం ఏంది? సరే, ఇక అవన్నీ ఆ చిల్లర విషయాలన్నీ కూడా మాట్లాడేటటువంటిది సంస్కారం కాదు కాబట్టి వాటి జోలికి డీటెయిల్డ్గా పోయేటువంటి కార్యక్రమం చేయట్లా. మీకు రిటైర్మెంట్ వయసు కాబట్టి ఈ వయసులో అయినా కాస్తో కోస్తో విలువలతో బతికి ఎన్టీ రామారావు గారికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండే విధంగా వ్యవహరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నుంచి మీ నోటికి ప్లాస్టర్ వేసుకోండి.